हाई कृष्णा यूनिवर्सिटी बीएडी सेकंड ईयर फोर्थ सेमिस्टर पेपर वन कॉन्टेम्पररी इंडिया एंड एजुकेशन इंदुट्लो सेकंड यूनिट मन की सेकंड यूनिट मैं प्राथमिक हक्कुगा विद्या सेकंड यूनिट दांट्लो फाइव मार्क्स इंपॉर्टेंट क्वेश्चन बालल हक्कुल वडंबडिक फाइव मार्क्स इंपॉर्टेंट क्वेश्चन प्रीवियस पेपर लो अडिगारु बालल हक्कुल वडंबडिक कन्वेंशन ऑन द राइट्स ऑफ द चाइल्ड इदे मन की विधा बालल हक्कुल वडंबडिक कन्वेंशन ऑन द राइट्स ऑफ द चाइल्ड ऐक्यराज्य समिति अंटे यूनाइटेड नेशंस ऑर्गनाइजेशन यूएनओ ऐक्यराज्य समिति यूनाइटेड नेशंस ऑर्गनाइजेशन यूएनओ 1989 नवंबर 20 आमोदिंचिन बालल हक्कुल वडंबडिक బాలల హక్కుల వడంబడిక అంటే కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్లో 54 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మనకి బాలల హక్కుల వడంబడిక అనేది ఐక్యరాజ్య సమితి 1989 నవంబర్ 20 ఆమోదించడం అనేది జరిగింది. ఆ ఆమోదించిన బాలల హక్కుల వడంబడికలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే మనకి 54 ఆర్టికల్స్ అనేవి ఉండడం జరిగింది. అందుట్లో కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ అనేవి ఇక్కడ మనం చూద్దాం. కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ ఇక్కడ మనకి బ్రీఫ్లీ ఒక 19 ఇవ్వడం జరిగింది. అవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 18 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ బాల అంటే బాలలే. 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ బాలలే అనమాట. అంటే వడంబడిక ఉద్దేశం ప్రకారం మనం తీసుకున్న ఈ ఐక్యరాజ్య సమితి ఆమోదించిన బాలల హక్కుల వడంబడిక ఉద్దేశం ప్రకారం ఏంటంటే 18 సంవత్సరముల లోపు చట్ట ప్రకారం మేజర్ అయ్యే లోపు వయసు కలిగి ఉన్న ప్రతి మనిషి బాల అంటే చైల్డ్ అని పిలవడం అనేది జరుగుతుంది. చైల్డ్ ఇంగ్లీష్ తెలుగులో బాల అంటారు కదా, సో చైల్డ్ అని పిలవడం అనేది జరుగుతుంది. అంటే 18 ఇయర్స్ బిలో అందరినీ చైల్డ్ అనే పిలవాలి. దేని ప్రకారం? బాలల హక్కుల వడంబడిక ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి గరిష్టంగా బ్రతికేలా మరియు అభివృద్ధి చెందేలా చూడాలి. అంటే ప్రతి బాల జీవిత హక్కు జీవించే హక్కుని అంటే ప్రతి చైల్డ్ జీవించే హక్కుని కలిగి ఉన్నాడు కనుక దేశాలు బాలులు గరిష్టంగా బ్రతికేలా మరియు అభివృద్ధి చెందేలా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి జాతీయత పొందే హక్కు. జాతీయత పొందే హక్కు అంటే పుట్టుక మూలంగా ప్రతి బాలులకు అంటే ప్రతి చైల్డ్కి పేరు మరియు జాతీయత పొందే హక్కు అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బాలల సంరక్షణ సంస్థల అభివృద్ధి. అంటే బాలల శ్రేయస్సు కోసం అంటే చైల్డ్ శ్రేయస్సు కోసం సేఫ్టీ కోసం సరైన అధికారులను తప్ప వారిని ఎవరు తల్లిదండ్రుల నుండి వేరుపరచరాదు. అంటే ఇన్ కేస్ ఏమన్నా జరిగి తల్లిదండ్రుల నుంచి విడదీయాలి అనుకుంటే అంటే ఎక్కడన్నా ఉంచాలి అనుకుంటే సరైన అధికారుల దగ్గర తప్ప మరి ఎక్కడా ఉంచరాదు అని చెప్పేసి బాలల సంరక్షణ అభివృద్ధి. నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రుల నుండి వేరుపరచరాదు అంటే అదే బాలల శ్రేయస్సు కోసం అధికారులు తప్ప వారెవరు తల్లిదండ్రుల నుండి వేరుపరచకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాలు ప్రత్యామ్నాయ రక్షణని అందిస్తాయి. రాజ్యాలు ప్రత్యామ్నాయ రక్షణని అందిస్తాయి అంటే బాలల్ని పైకి తెచ్చే ప్రాథమిక బాధ్యత తల్లిదండ్రులదే అయినా రాజ్యాలు వారికి సహాయాన్ని అందిస్తాయి. బాలల సంరక్షణ సంస్థలకు అభివృద్ధి చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి లైంగిక వేధింపుల నుండి రక్షణ ఇస్తాయి. అంటే ఏంటంటే లైంగిక వేధింపులు దోపిడీతో పాటు శారీరక మరియు మానసిక నష్టం మరియు నిర్లక్ష్యం నుండి బాలల్ని రాజ్యాలు రక్షించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వైకల్యం గల పిల్లలు ప్రత్యేక చికిత్స. అంటే వైకల్యం గల పిల్లలు అంటే హ్యాండిక్యాప్ ఉంటారు కదా, హ్యాండిక్యాప్స్ ఉంటాయి కదా, హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వైకల్యం కలిగిన పిల్లలు అంగవైకల్యం కలిగిన పిల్లల్ని ఏం చేస్తారంటే ప్రత్యేకంగా చికిత్స విద్య మరియు సంరక్షణ పొందే హక్కును కలిగి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం విద్య మరియు శిశు మరణాల తగ్గింపుపై శ్రద్ధ. అంటే మనకి ఆరోగ్యం అత్యున్నతమైన ప్రామాణ్యత కలిగిన ఆరోగ్యాన్ని పొందే అర్హతను బాలులు కలిగి ఉంటారు. బాలులందరికీ ఆరోగ్య సంరక్షణ అందేలా చూడటంతో పాటు రాజ్యాలు నివారణ చర్యలు ఆరోగ్యం విద్య మరియు శిశు మరణాలు తగ్గించడంపై శ్రద్ధ వహించాలి. దాన్నే షార్ట్కట్లో ఆరోగ్యం విద్య మరియు శిశు మరణాలు తగ్గించడంపై శ్రద్ధ అని చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక విద్య బాలలందరికీ ఉచితం. ప్రాథమిక విద్య బాలలందరికీ ఉచితంగా మరియు నిర్బంధంగా ఉండాలి. బాలల గౌరవానికి తగినట్లుగా పాఠశాలల్లో క్రమశిక్షణగా ఉండాలి. అవగాహన శాంతి మరియు సహనం స్ఫూర్తితో జీవితానికి బాలలను విద్య తయారు చేయాలి. అంటే చైల్డ్కి ఎప్పుడు అయినా సరే క్రమశిక్షణ
శిక్షణమైన విద్యను అందించాలి. నెక్స్ట్ విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆడుకోవడానికి, అంటే ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకోవడానికి, ఆడుకోవడానికి మరియు సాంస్కృతిక మరియు కళాత్మక కృత్యాల్లో పాల్గొనడానికి బాలలకు తగిన సమయం ఉండాలి. అంటే ప్రతిసారి విద్యనే కాకుండా విద్యతో పాటు ఇలాంటి కల్చర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక దోపిడీ మరియు రాజ్యాలు వారిని సంరక్షించాలి. అంటే ఆర్థిక దోపిడీ బాలల విద్య మరియు వారి ఆరోగ్యం మరియు సంక్షేమానికి ఆటంకం కలిగించే పని మరియు ఆర్థిక దోపిడీ నుండి రాజ్యాలు వారిని రక్షించడం అనేది జరగాలి. నెక్స్ట్ వచ్చేసి మత్తు పదార్థాలు చట్టవిరుద్ధం వినియోగం మరియు మత్తు మందుల తయారీ. అంటే మనకి మత్తు పదార్థాలు చట్టవిరుద్ధ వినియోగం మరియు మత్తు మందుల తయారీ లేదా దొంగ రవాణాలలో భాగస్వాములు అవ్వడం నుండి బాలల్ని రాజ్యాలు కాపాడుకోవాలి. అంటే మత్తు పదార్థాలు వారిని చేరవేయడానికి చైల్డ్ని ఎక్కువగా వాడతారు కాబట్టి అలాంటివన్నింటినీ రాజ్యాలు అలాంటి వాటి నుండి బాలల్ని రక్షించడం అనేది చెయ్యాలి. నెక్స్ట్ వచ్చేసి దొంగ రవాణా చేయకుండా చర్యలు చూపాలి. నెక్స్ట్ వచ్చేసి 18 సంవత్సరాల పిల్లలు యావజ్జీవ కారాగార వాసం విధించకూడదు. ఏ బాలలైనా సరే వారి యొక్క మైనర్ ఏజ్, అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా సరే ఏదైనా నేరం చేసినట్లయితే వారికి యావజ్జీవ కారాగార శిక్ష అనేది విధించకూడదు. ఇది వచ్చేసి మనకి ఈ హక్కులు ఉన్న బాలల హక్కుల వడంబడికలో చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ అల్పసంఖ్యాక వర్గాల వారు మరియు దేశీయ జనాభాల పిల్లల వారు స్వంత సంస్కృతి మరియు మతం మరియు భాషను స్వేచ్ఛగా అనుభవించవచ్చు. ఎవరైనా సరే చైల్డ్ అనేది ఎలా ఉన్నా, ధనిక అయినా పేద అయినా ఎలాంటి వారైనా సరే వారి యొక్క సొంత భాష మరియు వారు మతం భాషని స్వేచ్ఛగా వినియోగ అనుభవించవచ్చు. సరైన చికిత్స మరియు శిక్షణ అందించబడతాయి. అంటే అహింస, నిర్లక్ష్యం లేక దోపిడీకి గురైన బాలలు కోలుకోవడానికి మరియు పునరావాసం పొందడం కోసం సరైన చికిత్స మరియు శిక్షణలు అందించబడతాయి రాజ్యాంగం నుండి. నెక్స్ట్ హక్కుల గురించి బాలలకు వివరంగా తెలిపేలా రాజ్యాలు చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఒప్పందం ఉంది కదా, బాలల హక్కులు వడంబడిక అనే ఒప్పందం ఉంది కదా, ఇందుట్లో ఉన్న బాలల హక్కుల గురించి ఇన్ని రకాల హక్కులు బాలలకు ఉంటాయి, చైల్డ్స్కి ఉంటాయని చెప్పేసి వాళ్ళకి తెలియజేసేలాగా రాజ్యాంగం అనేది ఉండాలి. వాళ్ళ హక్కుల గురించి, ఒప్పందంలోని హక్కుల గురించి పెద్దలు మరియు బాలలకు వివరంగా తెలిపేలా రాజ్యాలు చేయాలి. అందరికీ ఈ ఇన్ని హక్కులు బాలలకు ఉంటాయి అని చెప్పేసి తెలిపేలా రాజ్యాంగం అనేది రాజ్యాలు చేయాలి. ఇది వచ్చేసి 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బాలల హక్కుల వడంబడిక, కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్.